10 రూపాయల పెట్టుబడి 100 రూపాయల రాబడి. ఇదేంట అనుకుంటున్నారా? We are totally confused, Raja. అదేనండి, సులువుగా సంపాదించేందుకు నిలువున జనాల్ని మోసం చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని బురుడీ కొట్టించో, ఆమ్యామ్యాలతో మేనేజ్ చేసో అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్ గా మారిందే రియల్ ఎస్టేట్. కొందరు నాయకులు, వ్యాపారులు రియల్టర్లుగా అవతారమెత్తి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అడ్డంగా లేఅవుట్లు వేస్తూ అందరిని మోసం చేసి అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అదే జరుగుతోంది. సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అదేమంటే రాజకీయ నేతల సిఫార్సు, అండదండలు మెండుగా ఉండడంతో అక్రమ రియల్టర్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదే తరహాలో వెంకటగిరి నియోజకవర్గం రాపూర్లోను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతులు లేని లేఅవుట్లు వేస్తూ అమాయకులకు మాయమాటలు చెప్పి ప్లాట్లను అమ్మేస్తున్నారు. రాపూరు మండల కేంద్రంలోని కరుణామయ్యి వాటర్ ప్లాంట్ నుంచి మద్దెనమడుగు సర్కిల్, నాలుగు రోడ్ల కూడలి, గూడూరు వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున లేఅవుట్లు వేశారు. రాజకీయ అండదండలున్న కొందరైతే 10 ఎకరాల్లో లేఅవుట్ల అమ్మకాలు మొదలు పెట్టారు. అలాగే పెంచలపోలుకు వెళ్లేదారిలో టోల్గేట్ సమీపంలో వేసిన లేఅవుట్లకు ఎటువంటి అనుమతులు లేవు. ఇలా ఒక్క రాపూర్లోనే కోట్ల విలువ చేసే భూములు లేఅవుట్లుగా మారుతున్నాయి. ఆయా లేఅవుట్లకు ఎటువంటి అనుమతులు లేవు. ఆ విషయాన్ని కప్పిపుచ్చే వ్యాపారులు అన్నీ ఉన్నాయి, అప్రూవర్ లేఅవుట్లు అంటూ అబద్దాలు చెప్పి విక్రయాలు చేస్తున్నారు. వారి మాయమాటలు నమ్మి అనేక మంది అమాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు రూపాయి రూపాయి కూడబెట్టి ప్లాట్లను కొంటున్నారు. ఎప్పుడైనా వారు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులకు వెళ్లినప్పుడు ఈ ఇబ్బందులు ఎదుర్కానున్నాయని అంటున్నారంట. అంతేకాకుండా ఆయా రియల్ వ్యాపారులు నిబంధనల ప్రకారం రోడ్లు వేయరు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన 10% రాయల్టీ కట్టరు, పంచాయతీకి వదలాల్సిన భూమిని వదలరు. అంతేకాకుండా విద్యుత్తు సౌకర్యం కూడా ఏర్పాటు చేయకుండా కేవలం ఫ్లాట్లు వేసి అమ్మేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఆయా ప్రాంతాల్లో క్వారీలు ఎక్కువగా ఉండడంతో రాత్రుల సమయంలో అక్రమంగా టిప్పర్ల ద్వారా మట్టి, గ్రావెల్ ను లేఅవుట్లకు తరలిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి సులువుగా తప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితి కేవలం రాపూర్లోనే కాదు, వెంకటగిరి, పొదలకూరు, వెంకటాచలం వంటి ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా ఉంది. ఇవేమీ తెలియని వినియోగదారులు ప్లాట్లు కొని మోసపోతున్నారు. టౌన్ ప్లానింగ్, డిటిసి అప్రూవల్ ఏమీ లేకుండానే ప్లాట్లు అమ్మేస్తున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా అక్రమ లేఅవుట్లపై కొరడా జులిపించాల్సిన అవసరముంది. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.